పవర్ పర్చేజ్ ఎగ్రిమెంట్స్ మరొకసారి అసెంబ్లీ వేదికగా పెద్ద చర్చకి కారణమైంది అసెంబ్లీ సమావేశాలు ఇవాళ నుండి ప్రారంభమైన ఈ ప్రారంభమైనటువంటి సందర్భంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకోవడంలో తప్పేం లేదు ప్రతిపక్షం అనేటువంటిది ప్రభుత్వాన్ని నిలదీయాలనుకోవడంలో కూడా తప్పేం లేదు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్న రైట్ చేసేటప్పుడు టాక్టికల్ గేమ్ ప్లే చేయాలి కానీ అటాకింగ్ గేమ్ ప్లే చేసేటప్పుడు ఏమవుతుందంటే అది బూమరాంగ్ అవుతూ ఉంటుంది ఇక్కడ పీపీఎల్ది ఆరు నెలలలోపు తేలుస్తామన్నారు ఏం చేశారు మీరు చంద్రబాబును విమర్శించడం తప్పు కదా అన్న పాయింట్ అక్కడ ప్రధానంగా తీసుకొచ్చారు అలా కాకుండా పీపీఎల్ వల్ల ఎంత మిగిలింది పీపీఎల్ రివ్యూ వల్ల ఎంత మిగిలింది అంతకుముందు ఎంత ఖర్చు అయ్యేది ఇప్పుడు ఎంత నష్టం జరిగింది ఎంత లాభం మిగిల్చారు మీరు అని అడుగుంటే లేదు మిగల్చకపోతే తప్పు ప్రభుత్వం అని అడుగుంటే దానికి క్లారిటీ ఉండేది ఎప్పుడైతే పీపీఎల్ విషయంలో ఈ విధంగా ప్రశ్న వేశారో ఆటోమేటిక్గా అధికార పక్షానికి అవకాశమైంది దాన్ని వెంటనే అందిపుచ్చుకుని పూర్తి స్థాయిలో సమాచారంతో రివర్స్ అటాక్ చేసుకుంటూ వచ్చారు దీని మీద విద్యుత్ రంగం మీద రాష్ట్రంలో నియమించిన రెడ్డి కమిటీ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాలతో సహా వెళ్ళారు దీని ప్రకారం ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల్లో ఏవైతే పవన సౌర విద్యుత్ ప్రపంచవ్యాప్తంగా మంచిదే రెన్యూవబుల్ ఎనర్జీ మనకు ఎక్కువ ధర పడుతుంది మిగిలిన దేశాలతో జరిగిన ఒప్పందం ప్రకారం ఈ సంవత్సరం ఇంత శాతం చొప్పున వెళ్తామని చర్చించి నిర్ణయం తీసుకున్నాం గత ప్రభుత్వం ఏమైతే షరతులు ఉన్నాయో ఆ శాతం మించి అర్ధరాత్రి నలభై ఒక్క ఒప్పందాలు చేశారన్నారు రెండు వేల పదిహేడులో మార్చి నెలకు జనరేషన్ బేస్డ్ ఇంటెన్సివ్ యూనిట్కు యాభై పైసలు ఇస్తారు రెండు వేల పదిహేడు మార్చికి కాలపరిమితి అయిపోయిందని నలభై ఒక్క పీపీఏలు పదిహేను రోజుల్లోపు ఎంటర్ అయిపోయారు ముప్పై ఒకటి మార్చిలోపు ఉత్పత్తి కూడా జరగాలి అంటే పదిహేను రోజుల్లో పవన విద్యుత్ స్థాపించి ఉత్పత్తిలోకి వెళ్ళడం సాధ్యం కాదు కనీసం ఒకటిన్నర సంవత్సరం పడుతుంది కానీ పదిహేను రోజుల్లోపే చేస్తామని అంటారు దాన్ని ప్రభుత్వం అనుమతి చేస్తుంది డిస్కమ్ల మీద ధర ఎక్కువ పడుతుంది రెన్యూబుల్ ఎనర్జీ ధర ఇంచుమించు నాలుగు రూపాయలు ఎనభై నాలుగు పైసలు పడుతుంది ధర్మల్ ఎనర్జీ రెండు నుంచి మూడు రూపాయలు పడుతుంది దీనివల్ల ఒక రూపాయి ఎనభై నాలుగు పైసలు తేడా వస్తుంది ఈ పరిస్థితుల్లో ఇంత ఖరీదైన విద్యుత్తు రాష్ట్రం తీసుకోలేదని చెప్తూ దీనికి తోడు లెక్కలతో సహా చెప్పినటువంటిది ఏంటంటే ప్రధానంగా నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మొన్న అప్పట్లో మనం గుర్తు తెచ్చుకుంటే ఒకసారి పెద్ద ఎత్తున పవర్ సప్లై కొరతలు వచ్చినాయి బ్రేక్డౌన్లు అయిపోయినాయి ఇదిగో ఇంకా చీకటి ప్రభుత్వం మీ కర్మ మీరు చావండి ఈ ఐదేళ్ళు మీ బతుకులు ఇంతే అంటూ అప్పుడు తెలుగుదేశం పెద్ద ఎత్తున రోల్ చేసి దానికి ఈవేళ వివరణ ఇచ్చేటువంటి అవకాశాన్ని టీడీపీనే కల్పించింది రెండు వేల పద్నాలుగు నాటికి విద్యుత్ సంస్థలకి తొమ్మిది వేల కోట్లు ఉంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది వేల కోట్లు మొన్న దిగే టైంకి ఉన్నాయి అంటే ఇరవై వేల కోట్లు అప్పు చేశారు ప్లస్ నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు చివరిలో కట్టాల్సింది కూడా కట్టకపోవడం వల్లనే గవర్నమెంట్ అధికారికంగా కట్టాల్సింది కట్టకపోవడం వల్లనే కరెంటు కోతలు బ్రేక్ బ్రేక్డౌన్లు అయినాయి మళ్ళీ రాత్రికి రాత్రి ఆ డబ్బులన్నీ కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందన్నటువంటి లెక్కలు చెప్పడం ద్వారా ఇరకాటంలో పెట్టాలనుకున్నటువంటి టీడీపీ ఇరకాటంలో పడింది వాస్తవంగా పీపీఎల్ దాంట్లో ఇంకా సమీక్ష పూర్తి కాలేదు దానికి సంబంధించి రెగ్యులేటరీ కమిషన్ దగ్గర నడుస్తుంది అదే సందర్భంలో ఇంతకు ముందే అనుకున్నాం కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా తక్కువకు వచ్చినాయి కానీ ఒక ప్రాబ్లం వల్ల ఏంటంటే విదేశీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం ఆ డబ్బులు తగ్గిపోవడం పట్ల ఆగ్రహంతో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విషయంలోనే ప్రాబ్లం ఉంది విదేశీ సంస్థలకు గనక వదిలేసి ఉంటే ఇష్యూ ఉండేదిగా కానీ ఆ విదేశీ సంస్థలతో ఇక్కడ ఉన్నటువంటి స్వదేశీ సంస్థల జాయింట్ అగ్రిమెంట్ అనేటువంటిది రాష్ట్రానికి పెనుభారం అయ్యేటువంటి పరిస్థితిని మరొకసారి చర్చించడానికి వేదికను తీసుకొచ్చి పెట్టింది ఇవాళ ప్రశ్నోత్తరాల సమయం అంటంలో చేయటం లేదు ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి One line, it's for everyone.